أشرقت نفسي بنور من فؤادي. ఇక షాబాను నెలలో ఉండేటువంటి కొన్ని దురాచారాల గురించి, మరీ ముఖ్యంగా షాబాను నెల యొక్క 15th day మరియు 15th night నాడు ముస్లిం సమాజంలో జరుపుకునేటటువంటి కొన్ని వింత పద్ధతుల గురించి నేను ఇవాళ చెప్పదలిచాను. ఇక మీరు షాబాను మాసంలోని 15వ రాత్రి లేదా నిస్ఫ్ షాబాన్ అని ఏదైతే ఉర్దూలో లేదా ఫార్సీలో అనుకుంటామో దాని గురించి పరిశీలిస్తే, ఏ హదీస్ ప్రకారం అయితే ఈ నిస్ఫ్ షాబాన్ యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను తెలియజేసుకుంటూ మరియు ఆ తర్వాత వచ్చేటటువంటి రోజు యొక్క ఉపవాసం గురించి ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఆ హదీసు సునన్ ఇబ్నే మాజా సంపుటము 2 హదీస్ నంబర్ 1388 నుంచి 1389 వరకు మీరు కనుక పరిశీలిస్తే అందులో వివరణలో ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినట్టుగా ఈ హదీసు ధృవీకరించబడుతుంది. వాస్తవానికి ఈ హదీసు గురించి హదీసు వేత్తలు దీనిని జైఫ్ హదీస్ అంటే వీక్ హదీత్ అని, అంటే ఈ హదీసు చెప్పేటటువంటి నెరేషన్లో ఎవరో ఒకళ్ళు వీక్గా ఉన్నారు అనేటటువంటి విషయాలు ఈ హదీసు ప్రకారం చెప్పడం జరిగింది. ఇక ఏమిటా హదీసు? సునన్ ఇబ్నే మాజా సంపుటము 2 హదీస్ నంబర్ 1388 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా ఈ హదీసు ధృవీకరించబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిస్ఫ్ షాబాన్ అంటే 15వ రాత్రి, షాబాను నెల యొక్క 15వ రాత్రి ప్రపంచానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ఆకాశం మీదకి వచ్చి అక్కడ నిదా ఇస్తాడు, అంటే అక్కడ పిలుస్తాడు. ఎవరైతే నన్ను క్షమాపణ అడిగేవారు ఉన్నారో నన్ను అడగండి నేను క్షమిస్తాను, ఎవరైతే మంచి జీవనోపాధి కావాలని అడుగుతారో అడగండి నేను వారికి ప్రసాదిస్తాను, ఎవరైతే ఆయురారోగ్యాలు కోరుకుంటారో అడగండి నేను వారికి ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా వచ్చి చెబుతాడు అని ఈ హదీసు వివరణలో ఉంది. దీనిని ఆధారంగా చేసుకొని ఆ రాత్రి అంటే నిస్ఫ్ షాబాన్ యొక్క రాత్రి ఎవరైతే జాగారం చేసి ప్రార్థనలు చేస్తారో, మరి అదేవిధంగా ఆ 2వ రోజు వచ్చేటటువంటి దినము నాడు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క ప్రాముఖ్యత వివరించడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకొని సమాజంలోని అనేక మంది ముస్లిములు ఆ నిస్ఫ్ షాబాను రాత్రిని ఆరాధన చేస్తుంటారు, పగటిపూట ఉపవాసం పాటిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ హదీసు జైఫ్ హదీస్గా ఉలేమాల అభిప్రాయము. మరియు దీనికి ఇంకొక సపోర్ట్ ఇచ్చేటటువంటి హదీస్ ఏమిటంటే సిల్సిలా అహదీస సహీ సంపుటము 5 హదీస్ 3419 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిస్ఫ్ షాబాను రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన కరుణతో భూవాసుల వైపు చూస్తాడు మరియు అందరినీ క్షమించి వేస్తాడు ఇద్దరిని తప్ప అని. ఎవరా ఇద్దరు? మొదటివాడు ఎవరైతే విగ్రహారాధన చేస్తాడో అలాంటి వాడిని అల్లాహ్ క్షమించడు అని, రెండవ వాడు బంధుత్వాలను తెగుతంపులు చేసుకుంటాడో అలాంటి వాడిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా క్షమించడు. ఈ ఇద్దరిని తప్పిస్తే మిగతా వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిస్ఫ్ షాబాన్ యొక్క రాత్రి క్షమిస్తాడు అని షేక్ అల్బానీ రహమతుల్లా అలై వారు కలెక్ట్ చేసినటువంటి హదీసు గ్రంథము సహీహ్ హదీసులలో ఈ హదీసు వివరణలో ఉంది. మరి దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవము అని దీనికి సపోర్టివ్ ఇవ్వడానికి మరే ఇతర హదీసు కూడా వివరణలో లేదు. ఉదాహరణ ఈ హదీసుని ఆధారంగా చేసుకొని నిస్ఫ్ షాబాను రాత్రి జాగారం చేసిన దాఖలాలు ఏవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ సహాబాల ద్వారా గానీ తాబయిన్ తబే తాబయిన్ వారి కాలంలో కానీ ఎక్కడా నిరూపించబడలేదు. అంటే నిస్ఫ్ షాబాను రాత్రి జాగారం చేసినట్టుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవు, కాబట్టి ఇది ఒక హదీస్ లాగా అనుకోవాలి. దీనికి సరి సమానమైనటువంటి వాక్యాలు గల ఇంకో హదీసుని మీరు పరిశీలిస్తే సహీ అల్ బుఖారీ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 1145 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రతిరోజు రాత్రి యొక్క చివరి ఘడియలలో మొదటి ఆకాశంపై అంటే భూమి నుంచి దగ్గరగా ఉన్నటువంటి ఆకాశంపై తన తేజస్సును ఉంచి పిలుస్తాడు, ఎవరైతే నన్ను క్షమించమని నేను ఇవాళ క్షమిస్తాను అని, మరి అదేవిధంగా ఎవరైతే జీవనోపాధి కోరుకుంటున్నారో వారికి నేను జీవనోపాధిని సమకూరుస్తానని, మరి అదేవిధంగా ఆయురారోగ్యాలు ఎవరైతే అడగాలనుకుంటున్నారో వారి యొక్క దువాలను నేను స్వీకరించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తానని కూడా ఈ హదీసు గ్రంథంలో వివరణలో ఉంది. అంటే ఇది ప్రతిరోజు జరిగేటటువంటి పద్ధతినే, ఇది ప్రతిరోజు జరిగేటటువంటి విధానము.
ఇలాంటిదే షాబాను నెలలో ఉన్నటువంటి 15వ రాత్రి కూడా అదే ఆచరణ సరిపోతుంది. అంతే తప్ప 15వ రాత్రి స్పెషల్గా దానికి ఏదో పండుగలాగా లేదా జాగారం చేసి జరుపుకునేటువంటి విధానం కాదు అని ప్రవక్త సలహాసం వారు తెలియజేశారు. మరి అదేవిధంగా రోజా ఉపవాసం సంగతి ఏమిటి? ఉపవాసాల గురించి చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఒక అతను షాబాను నెలలోని 15వ రోజు ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకుని ఉపవాసం ఉంటే ఇది విదాత్గా పరిగణించబడుతుంది. లేక ఒకవేళ ఒక వ్యక్తి ప్రతి నెల ఉపవాసాలు పాటించే వాడిగా ఉండి షాబాను నెలలోని 15వ రోజు కూడా ఉపవాసం పాటిస్తే అందులో దోషమేమి ఉండదు అని ఉలేమాల అభిప్రాయం. అంతే తప్ప ఆ ఒక్కరోజు మాత్రమే ఉపవాసంకి ఎవరైతే సంకల్పించుకుంటారో అలా చేయడమే విదాత్గా కొత్త దురాచారముగా పరిగణించబడుతుంది ఇస్లాంలో అని అనేక మంది ఉలేమాల అభిప్రాయము. మరి ఏమిటా దురాచారాలు? అసలు ఎందుకు ఈ నిస్వ షాబాను గురించి మరికొన్ని దురాచారాలు మన సమాజంలో పేరుకుపోయినటువంటి విషయాలు ఏమిటంటే, అనే కొంతమంది అంటారు హజరతే హంజా రజీ అల్లాహు తాలా అన్హు వారు ఈ షాబాను మాసంలోని 15వ రోజు అమరగతిని పొందారు ఉహుద్ సంగ్రామంలో అని ఒకటి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్రము మీద నుంచి కింద పడిపోయి వారి దంతాలు ఊడిపోయినాయి అని ఈరోజే అది అంటే నిస్ప 15వ రోజునే ఇది జరిగింది కాబట్టి దానికి చిహ్నముగా మేము ఉపవాసాలు పాటిస్తాము అని మరికొంతమంది దీనికి సపోర్టివ్ మాటల్ని చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఉహుద్ సంగ్రామం ఏవైతే ఈ రెండు విషయాలు ఇక్కడ చర్చించబడుతున్నాయో ఈ రెండు విషయాలు కూడా ఉహుద్ సంగ్రామంలో జరిగినటువంటి విషయాలు. కాబట్టి ఉహుద్ సంగ్రామం చరిత్ర ప్రకారం చూసుకుంటే షవ్వాలు నెల 3వ హిజ్రీలో జరిగినటువంటి ఉహుద్ సంగ్రామంలో హజరత్ హంజా రజీ అల్లాహు తాలా అనుహు వారు అమరగతిని పొందారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దంతాలు కూడా ఆ రోజు కింద పడడం వల్ల ఊడినవి అనేటువంటి చరిత్ర సాక్ష్యాలు మనకున్నాయి. అంటే ఏ విధంగా అయితే దురాచారాలు ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని చేసుకుంటున్నారో అది విదాతే, ఎందుకంటే రెండింటికి పొంతన లేదు. వాస్తవం ఒకటి, మరియు దురాచారాలు వీరు పేరుకుపోయినటువంటి వీరు కావాలని ఈ దురాచారాన్ని కల్పించుకొని ఆచరిస్తున్నారని కొంతమంది ఉలేమాలు దీనిపై తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి షాబాను నెల యొక్క 15వ రాత్రి స్పెషల్గా జరుపుకునేది కాదు, రోజు రాత్రిలో ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు తాలా తన తేజస్సుని మొదటి ఆకాశం మీదకి పెట్టి ఎలా అయితే క్షమించాలని కోరుకుంటాడో, తన దాసులను క్షమించాలని అనుకుంటాడో అలాంటిదే ఈ నిస్వ షాబాను కూడాను. అంతే తప్పిస్తే ఇందులో వేరే విశిష్టత అనేది ఏమీ ఉండలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల గ్రంథాల వెలుగులో ఉలేమాలు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం. మరి షేక్ అల్బానీ రహమతుల్లా అలై వారి హదీసు సంగతి ఏమిటి? ఆయన చేసినటువంటి రీసెర్చ్ ఏమిటంటే, హదీసు ఎంతవరకు వాస్తవమైనది, ఎంతవరకు నిజమైనది, ఎంతవరకు సహీ, ఎంతవరకు హసన్ అనేది వారు కంటెక్స్ట్ ఇచ్చారే తప్పిస్తే ఒకే ఒక హదీసు అలా ఆయన సహీ హదీస్గా పరిగణించారు. కానీ దానికి సపోర్టివ్గా వేరే ఏ హదీసు లేనందువల్ల ఈ కార్యాన్ని మేము రోజువారీ హదీసుల మాదిరిగా తీసుకోకుండా ఇది ఒక స్పెషల్ హదీస్గా దాన్ని పక్కన పెట్టడమే తప్పిస్తే మరికొంతమంది షేక్ అల్బానీ రహమతుల్లా అలే వారితో సమానంగా అనేక మంది మరికొంతమంది రీసెర్చ్లో ఈ హదీసు జైఫ్గా నిర్ధారించబడింది. కానీ అల్బానీ రహమతుల్లా అలే వారు మాత్రం ఈ హదీస్ని సహీ హదీస్గా తన సిల్సిల హదీస సహీలో రాశారు. ఏది ఏమైనా దీనిని ఆచరించాలా లేదా అనేది సహాబాల కాలంలో కానీ తాబయిన్ తబే తాబయిన్ వారి కాలంలో కానీ ఎక్కడ కూడా షాబాను మాసంలోని 15వ రోజు లేదా 15వ రాత్రి ఆరాధనలు స్పెషల్గా చేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఈ హదీస్పై షేక్ అల్బానీ రాసినటువంటి ఈ షేక్ అల్బానీ రహమతుల్లా అలైహి వారు కలెక్ట్ చేసినటువంటి హదీస్ని పక్కన పెట్టేసి రోజుగా ఏదైతే సాంప్రదాయాల ప్రకారము మనం పాటిస్తూ ఉంటామో తహజ్జుద్ నమాజు తర్వాత రాత్రి యొక్క చివరి ఘడియలో ఏదైతే విశిష్టత ఉంటుందో అదే విశిష్టత నిస్వ షాబాన్లో కూడా ఉంటుందని ఉలేమాల అభిప్రాయం వెలిబిచ్చారు. కాబట్టి సోదర మహాశయులారా, మీరెవరూ కూడా ఇలాంటి షబే బరాత్ కానీ షబే బరాత్ రాత్రి అని వాళ్ళ ఆరాధనలు చేయాలంట అని ఏదైతే మన సమాజంలో ఉండిపోయిందో దురాచారము దానిని త్యజించాలి, మరియు సహీ హదీసుల వైపుకి మన ఆచరణ ఉండాలి అనేది ఉలేమాల అభిప్రాయం. وانتشت روحي وصارت